నాకున్న ఇంకొక డౌట్, అది కొంచెం పర్సనల్గా కూడా ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక అతని దగ్గర 4-5 కార్లు ఉన్నాయి, ఎలక్షన్స్ అనుకుంటా. లాస్ట్ టైము స్టేట్ ఎలక్షన్స్ నడిచినాయి కదా. నేను వచ్చేసి మార్నింగ్ అంతా న్యూస్ చూస్తున్నప్పుడు దడీల ట్విట్టర్లో ఒకసారి స్క్రోల్ చేయంగా వేరే లెవెల్లో వేరే న్యూస్ పోతూ ఉంది. ఏంట్రా అని చూస్తే మీరు సైకిల్ ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు ఓటు వేయడానికి. ఐ ఫెల్ట్ ఏంటి ఇది సడన్గా ఎందుకయి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు, ప్రతిదానికి ఒక స్పెక్యులేషన్ ఉంటుంది కదా సార్, మనకి ఎందుకయి ఉండొచ్చు లేదంటే అందుకయి ఉండొచ్చు. అసలు ఎందుకు మీకు 4 కార్లు పెద్దవే ఉన్నాయి కదా, ఆ 4 కార్లు వదిలేసి సైకిల్ మీదే ఎందుకు వెళ్ళారు? ఎనీథింగ్ దాంట్లో ఈ విధంగా చెప్పాలని ఆ విధంగా చెప్పాలని ఏమైనా చెప్పాలనుకున్నారా, ఏదైనా చెప్పాలనుకున్నారు? అది మీరే చెప్తే అది కొంచెం. అది ஒண்ணுல்லப்பா, அது வீட்டுக்கு பின்னாடியே அந்த ஸ்கூல் வந்து ஓட்டிங் போத்து அப்படியே கீழே வந்து சைக்கிள் நின்றுட்டு இருந்தது என் பையன் ஞாபகம் வந்தது. சரி ஓகே சைக்கிள்ல போலான்ட்டு போனேன். அவ்வளவுதான் இதுக்கான பிளாஷ்பேக். ஆ ரோஜு சூஸ்தேனேமோ மீ அப்பாயி குர்த்து வச்சாடனு ஆ சைக்கிள் வேசுக்கொண்டு வெள்ளாரு. கானி ஆ ரோஜு மொத்தம் அதே டாபிக் நடிச்சிந்தி ட்ரெண்டிங்கு.